పవన్ కళ్యాణ్ కి కోర్టు తీర్పు అర్థం కాలేదా? మరి ఈ రియాక్షన్ ఏంటి? చంద్రబాబు బెయిల్ విషయంలో టీడీపీ సంబరాలు చేసుకోవడమే పెద్ద వింత అనుకుంటే పవన్ కళ్యాణ్ వేసిన ట్వీట్ మరో వింత అనుకోవాల్సిందే. అసలు చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ ఎందుకు ఇచ్చారు? కోర్టు ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ ట్వీట్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో అప్పుడే సెటైర్లు పడుతున్నాయి. చంద్రబాబు విడుదల కోసం ఎదురు చూసి చూసి చివరకు మధ్యంతర బెయిల్ ద్వారా ఆయన బయటకు వస్తూ ఉంటే పవన్ లాంటి వాళ్ళు ఇంత సంబరపడిపోతున్నారేంటా అని నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇంతకీ పవన్ వేసిన ట్వీట్ ఏంటి? ఆయనకు కోర్టు తీర్పు ఎందుకు అర్థం కాలేదు? టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బెయిల్ లభించడం సంతోషకరం. పవన్ వేసిన ట్వీట్లో ఇక్కడివరకు ఇబ్బంది లేదు. అయితే ఆ తర్వాత ఆయన మరింత ఎక్కువగా స్పందించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయన్ని స్వాగతిద్దాం అంటూ పవన్ ట్వీట్ చేయడం విశేషం. ఆయన ఏదో ఆరోగ్యం బాగోలేక కంటి ఆపరేషన్ కోసం బయటకు వస్తూ ఉంటే ప్రజాసేవ పునరంకితం ఆయన అనుభవం అంటూ చంద్రబాబు గురించి పవన్ ట్వీట్ వేయడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు బయటకు వచ్చినా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, అసలు కుటుంబ సభ్యులతోనే మాట్లాడకూడదు, ఫోన్లు మాట్లాడకూడదు అనే కండిషన్లు కూడా ఉన్నాయంటున్నారు. అలాంటి నాయకుడు ప్రజాసేవ చేయడమేంటి, పునరంకితం కావడమేంటి? స్కిల్ కేసులో నిర్దోషిగా బయటపడినప్పుడు వేయాల్సిన ట్వీట్ తొందరపడి ముందే వేసినట్లుగా ఉంది పవన్ పరిస్థితి. పోనీ స్కిల్ కేసు పోయినా లిక్కర్ స్కామ్తో కలిపి మరో 5 కేసులు ఆయన కోసం రెడీగా ఉన్నాయి. ఎలా చూసినా చంద్రబాబు అన్నింటిలో నుంచి నిర్దోషిగా బయటపడడం ఇప్పుడల్లా సాధ్యమయ్యేది కాదు. మరి పవన్కి అంత సంబరమేంటో అర్థం కావడం లేదు. అర్జెంటుగా వచ్చి ప్రజాసేవలో పునరంకితం కావాలంటూ పవన్ చంద్రబాబుని ఉద్దేశించి కోరుకోవడం విశేషం.